हाय फ्रेंड्स మనము మామూలుగా ఇడ్లీ పిండి మిగులుతే మనం బొన్నా తీసుకుంటాం కదండి అట్లాగే మనం ఇడ్లీ పిండిలో మైదా వాడకుండా గోధుమ పిండి వేసి మనం సోడా ఉప్పు వేసి ఒక గంట సేపు అంటే కొంచెం salt వేసుకొని జీలకర్ర వేసుకొని కొంతసేపు నానబెట్టి ఉంచుకోవాలి కావాలంటే మీరు ఉల్లిపాయలు వేసుకోవచ్చు మేమైతే ఉల్లిపాయలు వేయలేదు మామూలుగానే ఎందుకంటే మనం చట్నీ నంచుకొని తింటాం కాబట్టి ఉల్లిపాయలు అవసరం లేదు అనిపిస్తుంది కాబట్టి ఉల్లిపాయలు వేయలేదు ఇంకా చట్నీ ఏంటంటే మనం టమాటాలు తోనే కాకుండా టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కలిపి మామూలుగా కుక్కర్లో మనం ఉడకబెట్టేసుకొని దాన్ని చట్నీ లాగా చేసుకోవచ్చు ఉప్పు తర్వాత మనం పసుపు కావాలంటే వెల్లుల్లి రెబ్బ వేసుకొని చేసుకోవచ్చు అవి ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము చెప్పాను కదా ఇడ్లీ పిండి మైదా వాడకుండా గోధుమ పిండి తోటి ఓన్లీ గోధుమ పిండి ఎందుకంటే మైదా చాలా మంచిది కదండి పిల్లలకి ఒళ్ళు వస్తుంది ఇంకా మైదాలో తెల్లదనం కావాలని వాళ్ళ అంటే ఏవో ఇంగ్రీడియంట్స్ కలిపితే గానీ తెల్లదనం అనేది వస్తుందట కాబట్టి మీరు గోధుమ పిండితో చేయడానికి ట్రై చేయండి ఆ ప్రాసెస్ మనం చూద్దాం ఇప్పుడు ఓకే టమాటా ఉల్లిగడ్డ తరిగి పెట్టుకొని దాని మీద ఒక మీకు కావాల్సినంత అంటే కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువ వేసుకోవచ్చు మిర్చి ఇవన్నీ కలిపి మనము కుక్కర్లో వేసేసుకొని అంటే ఆయిల్ ఒకటే మనం పోపు గింజలు అవి అవసరం లేదండి డైరెక్ట్ గా మనం కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు విజిల్ వచ్చిన దాకా కొంచెం ఉడకనిచ్చుకోవాలి ఉడకనిచ్చుకున్న తర్వాత అవి చల్లారాలన్నమాట మనకి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని కొంచెం కావాలంటే మీరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ బయట బోండాలు అమ్మే వాళ్ళు వెల్లుల్లి రెబ్బలు వేస్తారు కదా మేము వేయలేదు వేస్తే కనుక చాలా బాగుంటుంది చూస్తారు కదా బోండాలు మనం ఇట్లా ఇంట్లో ఇడ్లీ పిండి మనం చెప్పాను కదా గోధుమ పిండి కొంచెం ఒక గంట సేపు నానబెట్టుకొని కొంచెం సోడా ఉప్పు వేసుకొని నానబెట్టుకున్న తర్వాత మనం ఇట్లా బోండాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత చట్నీ అనేది మనము పట్టుకున్నాము గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తాను మీకు గ్రైండ్ చేసిన చట్నీ కూడా టమాటాలు ఉల్లిగడ్డలు అండి అచ్చం టమాటాలు కాకుండా ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మనం చట్నీ చేసుకోవచ్చు అనమాట అటు వెరైటీగా ఉంటుంది అటు పులుపు ఉండదు మీకు అంత ఏమన్నా అంత పులుపు అంత తాలకుండా మామూలుగా ఉంటుంది ఉల్లి ఉల్లిగడ్డ కూడా మనకి మంచిదే కాబట్టి ఉల్లి ఫ్లేవర్ కూడా తగులుతుంటుంది బోండాలు మాత్రం మేము కావాలంటే మీరు ఉల్లిగడ్డ వేసుకోవచ్చు లేకపోతే పుదీనా అవి యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది మేమైతే యాడ్ చేయలేదు చట్నీలో వేసాం కాబట్టి ఇంకా మేము పచ్చిమిర్చి కూడా వేయలేదు సో బోండాలు అయితే ప్రిపేర్ అయినాయి కదా చూసి చూడండి మేము మిక్సీ జార్లో వేసి పట్టాము టమాటా చట్నీ రెడీ అయింది టమాటా ఉల్లి చట్నీ అనమాట చూస్తారు కదా చట్నీ కూడా అయిపోయింది కాబట్టి మనం ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు